నమస్కారం ప్రభా సార్, మీరు చూసిన ప్రసార్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ సార్ 6:31కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 21, 2019. టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పటివరకు నేను న్యూస్ అయితే ఇవి. న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను ఎవరైతే కరీంనగర్ మనకి ఈవెంట్కి వచ్చారో, చాలామంది చాలా సేపు వెయిట్ చేశారు. సో చాలా సారీ, ఎందుకంటే బయలుదేరడం కరెక్ట్ టైంకి బయలుదేరడం కానీ మధ్యలో మామూలుగా వర్షం పడట్లేదు, స్లోగా రావాల్సి వచ్చింది. అయినా కానీ చాలామంది వెయిట్ చేశారు, వెయిట్ చేసి ఉన్నారు. అండ్ సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది. మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, సారీ చెప్పుకుంటున్నా తరపు నుంచి. చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా చాలా సారీ. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ Pixel 4 రీసెంట్గా లాంచ్ చేసింది. Pixel 4 XL ఇండియాకి అయితే వాటిని తీసుకురావట్లేదు, అది వేరే విషయం. ఇంకా మనం Pixel 4 కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరాలు ఈసారి కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ముఖ్యంగా లైవ్ HDR అని ఒక ఫీచర్ ఉంటుంది. లైవ్గా మనకి HDR ఫోటో ఎలా వస్తుందో చూపిస్తుంది అది. అండ్ ఇంకో ఫీచర్ కూడా ఉంటుంది, మనం డ్యూయల్ ఎక్స్పోజర్, మనం రెండింటిని కంట్రోల్ చేయొచ్చు. అంటే మీరు ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయొచ్చు అండ్ షాడోస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో రెండింటిని మనం లైవ్గా కంట్రోల్ చేయొచ్చు. ఈ రెండు ఫీచర్స్ అయితే ఓన్లీ Pixel 4 XL మాత్రమే ఉంటాయి అని చెప్పేసి గూగుల్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఇది హార్డ్వేర్ ఫీచర్ అని చెప్తున్నారు, హార్డ్వేర్ కూడా దీన్ని యూజ్ చేసి ఈ ఫీచర్ని యాడ్ చేసినట్టు చెప్తున్నారు. సో హార్డ్వేర్ క్యాపబిలిటీస్ అయితే ప్రీవియస్ జనరేషన్ పిక్సెల్ డివైజెస్కి అయితే లేవు. సో Pixel 4 XL అని మనం ఈ ఫీచర్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్, Pixel 4 ఫేస్ అన్లాక్లో లాస్ట్ వీక్ చూసుకుంటే మనకు కొంచెం బగ్ కూడా నోటీస్ చేశారు. కళ్ళు మూసుకున్నా కానీ ఫేస్ అన్లాక్ అయిపోతుంది, దానిలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా లేదు. సో ఇది పిక్సెల్ అయితే ఫిక్స్ చేస్తున్నట్టు చెప్తుంది. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తామని చెప్తుంది. అప్డేట్లో ఐస్ని కూడా డిటెక్ట్ చేస్తుంది, ఐస్ కూడా ఓపెన్ ఉంటేనే ఫేస్ అన్లాక్ అవుతుందని చెప్పేసి పిక్సెల్ అయితే గూగుల్ అయితే చెప్తుంది. నిజమ హానర్ నుంచి హానర్ 9X ఫోన్ని ఇండియాకి తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎగ్జాక్ట్ వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారు ఏం ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళు ఫోన్ తీసుకొస్తున్నట్లు చెప్తున్నారు. దీనిలో 9X అండ్ 9X Pro రెండు మోడల్స్ లాంచ్ చేశారు చైనాలో. ఇండియాలో 9X ఒకటి తీసుకొస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఇది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్తోనే వస్తుంది. మరి గూగుల్ సర్వీసెస్ ఉంటాయా లేవా ఇది కూడా క్వశ్చన్ మార్కే. ఇయర్ ఎండింగ్లో మనం హానర్ నుంచి హానర్ 9X అయితే చూడొచ్చు. ఇంకా అక్టోబర్ 24 మోటోలో నుంచి ఒక ఫోన్ అయితే రాబోతుంది ఇండియాకి, Moto G8 Plus. దీనికి సంబంధించి రూమర్స్ అయితే వస్తుంది ఉన్నాయి. ఇది స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో రాబోతున్నట్లుగా అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ 48 MP కెమెరా రాబోతున్నట్టుగా కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. సో ఇదైతే మనకి Moto G8 Plus అయితే అక్టోబర్ 24 అయితే ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. చూద్దాం ఈసారి ప్రైస్ ఎంత పెడతారు. G6 Plus G7 Plus ఇటు ప్రైజెస్ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. G8 Plus అయినా కొద్ది తక్కువ ప్రైస్ తీసుకొస్తారేం చూడాలి. నెక్స్ట్గా మాకు మోటో నుంచి Moto 75 inch 4K TV ఇండియాలో లాంచ్ చేసింది. ఇది డాల్బీ విజన్తో వస్తుంది, HDR10 సపోర్ట్తో వస్తుంది, IPS ప్యానల్తో వస్తుంది. అండ్ ఈ టీవీ ప్రైస్ చూసుకుంటే ఇండియాలో 119,999 రూపాయలు పెట్టారు, 22,000 రూపాయలు పెట్టారు. మరి చూడాలి ఎవరు కంట్రోల్. 75 inch అంటే చాలా పెద్దగా వస్తుంది టీవీ. అండ్ మోటోలో రిలీజ్ చేసిన టీవీస్లో మనకి వీళ్ళు కంట్రోలర్ కూడా ఇస్తున్నారు, గేమ్ కంట్రోలర్. గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు. బడ్జెట్ మొబైల్స్లో కూడా గేమ్ కంట్రోల్ అయితే వస్తుంది. హై ఎండ్ మోడల్లో కూడా మీకు గేమ్ కంట్రోల్ అయితే వస్తుంది. ఇంకోటి మోటోలో టీవీస్లో నాకు నచ్చింది వచ్చేసరికి రిమోట్ చాలా పెద్దగా ఉంది అండ్ చాలా ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. ఇప్పుడు వచ్చే OnePlus టీవీ కానీ MI టీవీ కానీ ఇవన్నీ చూసి రిమోట్స్ అయితే ఎంత చిన్న చిన్న రిమోట్స్ అయితే కనపడుతున్నాయి. వాటిలో పెద్దగా ఆప్షన్స్ మనకు ఉండవు. మ్యూట్ బటన్ కూడా ఉండదు. మ్యూట్ చేయడానికి టీవీని మొత్తం వాల్యూమ్ మొత్తం డౌన్ చేయాలి మ్యూట్ చేయాలంటే. సో కనీసం అట్లాంటి బటన్స్ అయినా యాడ్ చేయాలి చిన్న చిన్న రిమోట్స్లో, MI కానీ OnePlus కానీ. సో వీళ్ళైతే అన్నీ ఇస్తున్నారు మోటార్లో, రిమోట్లో మనకు అన్ని ఆప్షన్స్ కనపడుతున్నాయి. సో అన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ మనకి జియో నుంచి, జియో రీసెంట్గా IUC టాప్అప్స్ తీసుకొని వచ్చింది. జియో నుంచి వేరే నెట్వర్క్స్ మనం కాల్ చేస్తే నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు కొత్త రీఛార్జెస్ అయితే తీసుకొని వచ్చారు, IUC రీఛార్జెస్ అని చెప్పొచ్చు వీటిని. అంటే బండిల్ మామూలుగా మనం యూజ్ చేసుకోవచ్చు, దాంతోపాటు IUC మినిట్స్ కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. ఈ స్పెషల్ రీఛార్జెస్ అని చెప్పొచ్చు. ఇవి 222, 333, 444, 555 అని చెప్పేసి రీఛార్జ్ ఆఫర్స్ అయితే మీకు కనపడుతున్నాయి. 222 పెట్టి మీరు రీఛార్జ్ చేపిస్తే 28 డేస్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది. మీకు 56 GB డేటా ఫ్రీగా వస్తుంది, 2 GB పర్ డే డేటా వస్తుంది మీకు. ఇంకా మినిట్స్ చూసుకుంటే Jio to Jio మీకు ఫ్రీ, Jio to other నెట్వర్క్ మీరు కాల్ చేయాలంటే 1000 మినిట్స్ అయితే మీకు ఫ్రీగా వస్తున్నాయి. అదే 333 రూపాయలు ప్లాన్ చూసుకుంటే 56 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది ఇది. దీనిలో మీకు 112 GB డేటా ఫ్రీగా వస్తుంది, 2 GB పర్ డే డేటా వస్తుంది మీకు. అండ్ Jio to Jio ఫ్రీ. అండ్ Jio to any నెట్వర్క్ మీరు కాల్ చేయాలంటే 1000 మినిట్స్ మీకు IUC మినిట్స్ అయితే వస్తున్నాయి. అండ్ 444 చూసుకుంటే 84 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ దీనిలో మీకు 168 GB డేటా వస్తుంది, 2 GB పర్ డే. అండ్ Jio to Jio ఫ్రీ. Jio to other నెట్వర్క్ వస్తారు మీకు 1000 మినిట్స్ వస్తున్నాయి. ఇంకా ఫైనల్గా 555 రీఛార్జ్ ఉంది, 84 డేస్ వ్యాలిడిటీ వస్తుంది ఇది కూడా. అండ్ దీనిలో కూడా మీకు 168 GB డేటా వస్తుంది, 2 GB పర్ డే మీకు డేటా అయితే వస్తుంది.
అండ్ ఇక్కడ చూస్తే మీకు ఐయూసీ మినిట్స్ చూసుకుంటే దీనిలో 3000 ఐయూసీ మినిట్స్ అయితే ఉన్నాయి. అదే డిఫరెన్స్ మీకు 444కి 555కి. అండ్ నెక్స్ట్ ఇంకా జియో ఫోన్ 699 రూపాయలకి ఇస్తాము దివాళీ ఆఫర్ అని చెప్పేసి ఇంతకుముందు జియో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. దాని తర్వాత దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు అది ఎలా వస్తుంది, ఎలా మనం కొనుక్కోవాలి దీని గురించి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ ఇప్పుడు మనం జియో .com కి వెళ్ళి చూస్తే దీనికి సంబంధించి బ్యానర్స్ కనపడుతున్నాయి. సో ఈ బ్యానర్ మీద మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మొత్తం దాని గురించి మొత్తం డీటెయిల్గా వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మీరు 699 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కోవడమే కాకుండా దాంతోపాటు మీరు ఏదైనా ఒక రీఛార్జ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. 1 మంత్ తీసుకుంటారా, 3 మంత్స్ తీసుకుంటారా, 8 మంత్స్, 13 మంత్స్, ఇక మీ ఇష్టం ఏదైనా మీరు తీసుకోవచ్చు. అక్కడ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. మీ బడ్జెట్ ఒకవేళ 800 రూపాయలు అనుకుంటే మాత్రం 808 రూపాయలకి మీరు తీసుకోవచ్చు బండిల్. ఈ బండిల్లో మీకు ఏమొస్తుందంటే ఒక జియో ఫోన్ వస్తుంది, 699 రూపాయలు జియో ఫోన్ ఉంటుంది. దాంతోపాటు మీకు మొబైల్ ఒక 1 మంత్ రీఛార్జ్ అయితే వస్తుంది. అదే మీ దగ్గర 1000 రూపాయల బడ్జెట్ ఉంటే 1006 రూపాయలకి మీకు తీసుకోవచ్చు. ఈ బండిల్లో మీకు 699 రూపీస్ మొబైల్ ఫోన్ వస్తుంది. అండ్ మిగతా వచ్చేసరికి మీకు 3 మంత్స్ మొబైల్ రీఛార్జ్తో పాటు వస్తుంది. అది 1500 రూపాయల బడ్జెట్ అయితే మాత్రం 1501 రూపాయలకి మీకు 8 నెలల రీఛార్జ్ వస్తుంది. అండ్ 699 రూపాయలు మొబైల్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఇంకొకటి 1996 రూపాయలు ఉంది, 1996 రూపాయలు మీకు 13 నెలల రీఛార్జ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మొబైల్ అయితే వస్తుంది. ఇట్లా బండిల్స్ వస్తాయి, మొబైల్తో పాటు ఏదో ఒక రీఛార్జ్ అయితే మీరు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే మీరు ఇక్కడ బ్యానర్ కనపడుతుంది జియో .com కి వెళ్తే మీకు ఆ బ్యానర్ మీద క్లిక్ చేయగానే మీకు మొత్తం ఆఫర్స్ అన్నీ కనపడుతుంటాయి. సో మీరు అక్కడ టాప్లో మీకు గిఫ్ట్ నౌ అని ఉంటుంది, గిఫ్ట్ నౌ అని క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఎవరికైతే మీరు గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో అతని మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో అతని మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాలి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆన్లైన్లో మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత ఎవరైతే మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారో అతని మొబైల్ నెంబర్కి గిఫ్ట్ వౌచర్ అయితే వెళ్తుంది. ఆ గిఫ్ట్ వౌచర్ అయితే వీళ్ళు ఎక్కడికైనా జియో స్టోర్స్ ఉంటాయి కదా మీ చుట్టుపక్కల, జియో స్టోర్కి వెళ్ళి మీరు ఆ గిఫ్ట్ వౌచర్ నెంబర్ చూపిస్తే మీరు అక్కడ మీ గిఫ్ట్ అయితే రిడీమ్ చేసుకోవచ్చు. జియో ఫోన్తో పాటు రీఛార్జ్ కూడా వస్తుంది. దాంతోపాటు కింద నేను జియో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇష్యూ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ మళ్ళీ దివాళీ సేల్స్ అయితే స్టార్ట్ చేసేసింది. కాకపోతే బ్యాంక్ ఆఫర్స్ అయితే ఈసారి డిఫరెంట్ ఉన్నాయి. ఈసారి ఫ్లిప్కార్ట్లో మీకు SBI బ్యాంక్ మీద మీకు డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద 10% డిస్కౌంట్ వస్తుంది. 3000 రూపాయలు మీరు ఖచ్చితంగా మినిమం కార్డ్ వాల్యూ అయితే ఉండాలి. మీకు మ్యాక్సిమం డిస్కౌంట్ వచ్చేసరికి 1750 రూపాయలు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ మీరు నార్మల్గా అయితే ఒకసారి మనం యూజ్ చేస్తాం అనుకోండి కార్డు మళ్ళీ యూజ్ చేయడానికి అయితే ఉండదు. ఫ్లిప్కార్ట్ అయితే మీరు 2 సార్లు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తుంది. 21 నుంచి 22 తారీఖు వరకు ఒకసారి మీరు కార్డు అయితే యూజ్ చేసుకోవచ్చు మీ కార్డ్ని. అండ్ 23 నుంచి 25 తారీఖు వరకు ఇంకొకసారి అయితే మీరు కార్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మొత్తం మీకు 1750 ప్లస్ 1750 3500 రూపాయలు మీకు బెనిఫిట్ అయితే వస్తుంది. SBI కార్డ్స్ అందరి దగ్గర ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది మంచి ఆఫర్ అని చెప్పొచ్చు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే. నెక్స్ట్ ఇంకా అమెజాన్ విషయానికి వస్తే మాత్రం ఈసారి యాక్సిస్ బ్యాంక్ అండ్ సిటీ బ్యాంక్ వీళ్ళు ఆఫర్ అయితే ఇస్తున్నారు డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మీద. 10% అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. వీళ్ళు 2000 రూపీస్ మ్యాక్సిమం డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మినిమం కార్డ్ వాల్యూ మీకు 3000 రూపాయలు అయితే ఉండాలి. అండ్ రూపే కార్డ్స్ మీద కూడా మీకు 400 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. మినిమం కార్డ్ వాల్యూ మీకు 1000 రూపీస్ అయితే ఉండాలి ఇక్కడ. సో ఇవి ఆఫర్స్ అయితే సేమ్ మీకు ఇంతకుముందు ఏదైతే ఆఫర్స్ ఉన్నాయి అవే ఆఫర్స్ అయితే వస్తున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. కింద నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఆ లింక్స్ యూజ్ చేసుకోరండి, ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు 1 ప్లస్ నుంచి 1 ప్లస్ 70 ప్రో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 ఆప్షన్ వేస్ట్ 10 మీద వస్తున్నాయి. అండ్ 1 ప్లస్ 7 ప్రో కూడా అప్డేట్ అయితే రిలీజ్ చేసేస్తారు. 1 ప్లస్ 7 ప్రో కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ 10 ఆప్షన్ వేస్ట్ 10 మీద రన్ అవుతున్నాయి. అండ్ ఇంకా 1 ప్లస్ 6 కూడా వీళ్ళు నెక్స్ట్ మంత్ నవంబర్లో తీసుకొస్తామని చెప్పారు. ఆప్షన్ వేస్ట్ 10 అండ్ ఆండ్రాయిడ్ 10 ఇది స్టేబుల్ వర్షన్ అప్డేట్ అయితే ఇప్పుడైతే వీళ్ళు ఈ రోజు బీటా అయితే రిలీజ్ చేస్తారు 1 ప్లస్ 6 60కి. సో బీటా స్టార్ట్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ మంత్లో 1 ప్లస్ 6 60 కూడా ఆండ్రాయిడ్ 10 ఆప్షన్ వేస్ట్ 10 అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 ప్లస్ 5 5T కూడా ఆండ్రాయిడ్ 10 ఆప్షన్ వేస్ట్ 10 అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మీకు Q2 2020 అంటున్నారంటే మ్యాక్సిమం June 2020 లోపు మీకు 1 ప్లస్ 5 5T కూడా ఆప్షన్ వేస్ట్ 10 ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S10 నోట్ 10 వీటన్నిటిలో చూసుకుంటే మనకి వీళ్ళు ఈ ఇండిస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తీసుకొని వచ్చారు. అది కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే తీసుకొని వచ్చారు. రీసెంట్గా చూసుకుంటే బ్రిటన్ మహిళ కంప్లైంట్ కూడా చేసింది సామ్సంగ్కి దీని మీద. ఎందుకంటే స్క్రీన్ ప్రొటెక్టర్ వేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా ఆ ఫోన్ అయితే అన్లాక్ చేయగలుగుతున్నాడు. అతని ఫింగర్ ప్రింట్ సెన్సర్ అసలు రిజిస్టర్ అవ్వలేదు ఫోన్లో, అయినా కానీ అతను అన్లాక్ చేయగలుగుతున్నాడు. రీసెంట్గా ఒక అతను అయితే ఏమే ప్రయోగాలు చేస్తాడు, TPU కవర్ కూడా యూజ్ చేసి అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు, అన్లాక్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా ఇది ఒక ప్రాబ్లం అయితే బగ్ అయితే ఉంది ఈ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తోటి. S10 అండ్ నోట్ 10లో అంత సెక్యూర్ అయితే లేవు ప్రజెంట్ అయితే ఇవి. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ రెడ్మీ నోట్ 8 ప్రో ఈ రోజు సేల్కి తీసుకొని వచ్చింది. ఫస్ట్ సేల్లో సెకండ్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయినట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సేల్ వచ్చేసరికి రేపు వీళ్ళు తీసుకొని వస్తున్నారు. రేపు మధ్యాహ్నం మళ్ళీ 12 గంటలకి రెడ్మీ నోట్ 8 ప్రో సేల్కి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి టిక్టాక్ సంబంధించి టిక్టాక్ ఎడిక్షన్ గురించి తెలిసిందే. టిక్టాక్ వీడియోస్ ఎక్కడ పడితే అక్కడ రికార్డ్ చేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి అయితే రూఫ్ టాప్కి వెళ్ళిపోయాడు. రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అనిల్ అనే అబ్బాయి
రూఫ్టాప్లో రికార్డ్ చేయబడ్డాడు టిక్టాక్ వీడియో, జార్ కింద పడ్డాడు, కింద పడితే అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో మనకి అడ్మిట్ చేశారు. హాస్పిటల్ అడ్మిట్ చేసినా కానీ హాస్పిటల్ బెడ్ మీద నుంచి కూడా అబ్బాయి టిక్టాక్ వీడియోస్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంది మరి అడిక్షన్ అయితే టిక్టాక్ది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. టిక్టాక్ వీడియోస్ చాలా చూసాం మనం ఇంతకుముందు, ఎవరో ఏమన్నది మన ఏరియాలోనే హైదరాబాద్ చుట్టుపక్కలే కొద్ది నదిలో పడిపోయి కూడా ప్రాణాలు కోల్పోయారు ఒక అతను టిక్టాక్ వీడియోస్ రికార్డ్ చేస్తూ. సో ఇట్లాంటివైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కొద్దిగా కేర్ తీసుకోండి. వీడియోస్ రికార్డ్ చేయండి, పోస్ట్ చేయండి, కానీ కొద్దిగా కేర్ అయితే తీసుకోండి. నిజమంగా యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రోని అక్టోబర్ ఎండింగ్లో తీసుకురాబోతుంటే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నార్మల్ ఎయిర్ పాడ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి నాయిస్ క్యాన్సిలింగ్తో వస్తున్నాయి. నాయిస్ క్యాన్సిలింగ్తో వస్తే మనకు చాలా బెటర్. మనం ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు మీకు బయట నాయిస్ అయితే క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. నిజమంగా షామి నుంచి షామి నెక్స్ట్ ఇయర్ 10 5G ఫోన్స్ తీసుకొస్తున్నట్టు చెప్తుంది. ఇవి ఇండియాకి అయితే మ్యాక్సిమం, ఇండియాలో మనకి నెక్స్ట్ ఇయర్ మిడిల్లో అట్లా మనకి 5G వస్తుంది అనుకున్నా చూడాలి. మరి ఇండియాలో 5G వస్తే మాత్రం మనకు ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచే మనకి 5G ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 5G ఫోన్స్ అయితే ఉన్నాయి కానీ మనకి ఇండియాలో 5G నెట్వర్క్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని వచ్చింది. మార్కెట్లో ప్రజెంట్ అమ్ముతుంది ఫోల్డబుల్ ఫోన్స్ అయితే. అండ్ సామ్సంగ్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ నాటికి వీళ్ళు 5 to 6 million ఫోల్డబుల్ ఫోన్స్ అమ్ముతామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సామ్సంగ్ చాలా ఫోల్డబుల్ ఫోన్స్ తయారు చేస్తుంది, బడ్జెట్లో కూడా ఫోల్డబుల్ ఫోన్ తీసుకురావడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ టైం వచ్చే ఫోల్డబుల్ ఫోన్స్ వీళ్ళు గ్లాస్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఈ ప్లాస్టిక్ కాకుండా. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అయితే మనకి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ నాటికి ఒకటి అఫోర్డబుల్ ఫోల్డబుల్ ఫోన్స్ అయితే మనకి చేతిలోకి అయితే వస్తాయి. అండ్ అవి కూడా మంచి ప్రొటెక్షన్తో వస్తాయి, ప్లాస్టిక్ కాకుండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తాయి. మనకి ఈజీగా గీతలు పడడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇది ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్. మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ కనపడుతుంది, దాన్ని మీకు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మొబైల్లో చూస్తుంటే ఇక్కడ మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, లోగో మీకు క్లిక్ చేసినా కానీ మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ షూ మిషూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.